మిర్చి రైతులకు కన్నీటిని మిగిల్చింది. ఎన్నో ఆశలతో సాగు చేసి కోసి ఆరబోసిన పంట కళ్లలోనే నీటి పాలవడంతో అన్నదాతలు తల్లడిల్లిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షానికి మిర్చి పంటలతో పాటు పలు పంటలు సైతం దెబ్బతిన్నాయి. అకాల వర్షం ఉమ్మడి ఖమ్మం జిల్లా మిర్చి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. సుమారు 2000 క్వింటాల మిర్చి తడిసిపోయింది. శనివారం రాత్రి వరకు ఎలాంటి మబ్బులు లేకపోవడం, వాతావరణం ప్రశాంతంగానే ఉండడంతో అంతా బాగానే ఉందనుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్న తరువాత పడిన అకాల వర్షం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. అకాల వర్షానికి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించాయి. గోదావరిలో వర్షపు నీరు చేరి పంటల్ని ముంచెత్తాయి. కళ్లల్లో ఆరబోసిన మిర్చి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మిర్చితో పాటు వేరుశెనగ, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. చివరి దశలో ఉన్న పత్తి కూడా వర్షానికి నీరు కారిపోయింది. మిర్చి తోటల్లోని కాయలు తడిసి నల్లబడ్డాయి. కళ్లాల్లో తడిసిన మిర్చి తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మిర్చి క్వింటా ధర 15,000 పలుకుతున్న సమయంలో అకాల వర్షం తీరని నష్టం కలిగించింది. ఇప్పుడు ఏదో చైనాలో కరోనా వైరస్ వచ్చిందని మరి ధర ఒకేసారి 22,000 ఉన్నది 12,000 తగ్గించారు సార్. మరి రైతులు ఏం చేశారు, కళ్ళంలో పెట్టుకున్నారు కానీ అది కనీసం మద్దతు ధర లేకపోతే కూలీలకు డబ్బులు, ఈ పెట్టుబడులన్నీ బూడవేమనే ఉద్దేశంతో మళ్ళీ పెరుగుతుందేమనే ఆశతోటి కళ్ళంలో పెట్టుకున్నారు సార్. 5:30కి స్టార్ట్ అయింది సార్ వర్షం, అకాల వర్షం దాదాపుగా 3 గంటలన్నర వచ్చింది సార్. అలుగు వచ్చి మిర్చి అంతా కొట్టుకొని పోతుంది సార్. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి సాయం చేశారు. దాదాపుగా 22 క్వింటాలు పోయింది సార్. మిగతాది ఒక 10 క్వింటాలు 15 క్వింటాలు వాళ్ళు రావటం వల్ల అది చేతికొచ్చి ఇక్కడ సురక్షిత ప్రాంతానికి ట్రాక్టర్లతో తరలించాం సార్. మరి కూలీలు రాకపోతే మహారాష్ట్ర, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి తీసుకొచ్చి కూడా ఏరియటం జరిగింది సార్. వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఎలా ఉంటుంది అనేది ఆందోళన చెందుతున్నారు సార్. అదే మాకు భయం అవుతున్నారు సార్. 50,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి రేటు ఉన్నదని మంచి కాస్ట్లీ మందులు తీసుకొచ్చి కొట్టినాం. కొట్టి పంట వచ్చేసరికి కొంత డ్యామేజ్ వచ్చి తాలుగా కొంత ఏర్పడింది. అలానే గుబ్బలు వచ్చినాయి. అవి చేసి పక్క రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి ఇవన్నీ చేసేసరికి ఈ వర్షం వచ్చింది. వర్షం వలన మొత్తం తడిసింది, నల్ల మచ్చ వచ్చింది, కాయకి డ్యామేజ్ అయింది. ప్రభుత్వం వారు ఆదుకోవాలని కోరుతున్నాం సార్. 10 క్వింటాలు 10 అయితే 3 క్వింటాలు అయింది కొంచెం అంత మచ్చే. ఈ మచ్చ మేము బాగుపడతామా రైతులం? ఈ వర్షాల కాగమాగం అడిమడిమి గట్ట అయింది. ఇట్ట ఇక ఏం బతుకుతారు, ఏం రైతులు మందా చేస్తారు? 20,000 ఉన్నది 15,000 వచ్చేసరికి రైతు లాభం లేదని ఏమి దాని బూడదన్నట్టుగా ఆపిరు సారు. ఆపి ఈ విధంగా అంత కొట్టకపోతుంటే రైతులు వచ్చి వలలు బట్టి ఆపి ఎంత తీసుకొచ్చి బండకేసినాం సారు. ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షానికి చాలా ప్రాంతాల్లో మిర్చి దెబ్బతింది. కళ్లల్లోని మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడ్డారు. కోత దశలో ఉన్న కాపు సైతం దెబ్బతింది. మరోవైపు మిర్చి లోడ్లతో మిర్చి యార్డ్లకొచ్చిన రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది సాగునీరు సకాలంలో అందడంతో పల్నాడు ప్రాంతంలో మిర్చి, పత్తి అధికంగా సాగు చేశారు. మిర్చికి బొబ్బర తెగులు సోకడం, పత్తిని గులాబీ రంగు పురుగు ఆశించడంతో అధిక మొత్తంలో ఖర్చు చేసి నివారణ చర్యలు చేపట్టారు. తాజా వర్షంతో తడిసిన మిర్చి రంగుమారి తాలయ్యే ప్రమాదం ఉందని, సరైన ధర కూడా రాదని రైతులు వాపోతున్నారు. మొత్తం కాయ డ్యామేజీ, మొత్తం చెట్లు మొత్తం ఒక్కటి ఎక్కడ రాకుండా అడగడిపోతాయి. మొత్తం కాయ అంతా రాలింది. 12 గంటల వర్షం, భారీ వర్షం కొట్టింది. తోటలలో మొత్తం నీళ్ళు అయింది. దీనివలన మాకు ఏం లాభం లేదు. నష్టం మందు తాగి అంత అశ్రద్ధ అయింది. ఇప్పటికీ ఒక్క కాయ కూడా చేతికి వచ్చేది లేదు. ఇప్పుడు మాకు దీని గురించి పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి దీనికి న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను 6 ఎకరాల చేను వేసిన, మొత్తం నీళ్ళల్లో మునిగిపోయింది. మునిగిపోయి మొత్తం నట్ట పరియానం. మాకు ఏమైనా అచ్చతట్టు చేయాలి. గవర్నమెంట్ గారు ఎట్లున్నా కానీ మంచిగా చేయాలి. మాకు కొద్దిగా సాయం చేయాలి. 6 ఎకరాల చేనులో ఒక కాయ లేకుండా పండింది. మొత్తం అర్థం నీటిలో ఉన్నది. మాకు కొద్దిగా సాయం చేయాలి. 6 ఎకరాలు మిర్చి సాగు చేశాను. ప్రజెంటు ఈ అకాల వర్షం వల్ల సగం తాలు కాయ రంగు మారిపోయి సగం తాలు సగం మంచిగా వస్తున్నాయి. దానికి తోడు ఈ కరోనా వైరస్ వల్ల రేటు పూర్తిగా పడిపోయింది. మొదట్లో 18,000 20,000 ఉంది. ఇప్పుడు దానికి తోడు లేబర్ ఛార్జీ పెరిగిపోయింది. కరోనా వైరస్ వల్ల రేటు తగ్గింది. ఈ అకాల వర్షం వల్ల సగం తాలు సగం ఇదవుతుంది. దీనివల్ల పూర్తిగా ఎకరానికి నాకు 6 ఎకరాల మీద దగ్గర 8 లక్షల నష్టం వచ్చేటట్టు ఉంది. ఈ రైతుల్ని ఈ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు కొరాకల పెద్దవేరస. 12 ఎకరాలు పత్తి వేసా, ఎకరానికి 50,000 ఖర్చు అయింది. అదేంది 5 గంటలు 6 గంటలు అవుతుంది. 3,300 3,000 అడుగుతున్నారు.
ఏం చేయాలి మేము? ఇది అమ్మాలనా ఉంచుకోవాలనా బ్యాంకులు బాకీలు ఆర్డర్స్ కట్టాలి. ఈ వర్షం వల్ల పత్తి తడిసిపోయి అసలు పుచ్చు తడిసిపోయి తీయది కాటలా ఎకరా 2 గంటల లాస్.